ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే స్వీపర్లకు కనీస వేతనం చెల్లించాలని ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో కావలిలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు పెంచలయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం స్వీపర్లను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. నెలకు 21,000 రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వీపర్లతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. సిఐటి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 40,000 మంది పైబడినటువంటి స్కూల్ స్వీపర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు. రాష్ట్రం అంతా సిఐటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో స్కూల్ స్వీపర్లు అందరూ కూడా దశల వారి పోరాటాలు కూడా గతం నుంచి చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం వాళ్ళ సమస్యల్ని పరిష్కరించకుండా పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం 5 గంటల దాకా పనులు చేయించుకొని వెట్టి చాకరి చేయించుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు నెలకి 4,000 రూపాయలు. ఈ 4,000 రూపాయలు వాళ్ళ జీతాలు అంటేనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా అని అనిపిస్తూ ఉంది. అంటే ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాల. 4,000 రూపాయలు స్కూల్ స్వీపర్లకి పనులు ఇస్తే వాళ్ళ కుటుంబాలు జరుగుతాయా? అసలు ప్రభుత్వాలు పరిపాలనలో ఉన్నాయా లేవనేది కూడా ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు స్కూల్ చేపల తరఫున సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. స్కూల్ చేపలుగా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా కావలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనికి తగినటువంటి వేతనం ఇవ్వాలా, ప్రతి నెలకి 21,000 రూపాయలు స్కూల్ చేపలకు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గట్టి చాకరీ చేయించుకొని పొద్దుగూకలు సాయంత్రానికి ఇంటికి పోయేలకి కడుపు లేదు కింద లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి ఈ ప్రభుత్వాలు మరి కార్మికుల పట్ల ఏ మేరకు పనిచేస్తున్నాయో ఒకసారి కార్మికులు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వమేమో అనేక వాగ్దానాలు చేసి ప్రజలకి కార్మికులకి అసలు సమస్యలు లేనటువంటి పరిపాలన అందిస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకి తోకబోసి సున్నం పెట్టినటువంటి సందర్భాన్ని ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు. కాబట్టి తక్షణమే స్కూల్ చేపల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటీగా ఈ ఆందోళన ద్వారా ఈ మొత్తం రాష్ట్రం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది ఈరోజు స్కూల్ చేపల్లో. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా స్కూల్ చేపలకు నెలకు 21,000 రూపాయలు ఇవ్వాలా, వాళ్ళని 4వ తరగతి ఉద్యోగులు కూడా స్కూల్ చేపలందరినీ కూడా ప్రభుత్వం ఒక వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా వాళ్ళకి అన్నీ కూడా సంక్షేమ పథకాలు వర్తించేటట్లు రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ చేపల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మొత్తం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పోరాటం చేసి వాళ్ళ సమస్యలు సాధించేంత వరకు కూడా సిఐటి వాళ్ళకి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.